అండి నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జయన్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు వంకాయ కర్రీస్ చేస్తున్నాము. వంకాయలండి నేను సన్నగా తరిగి వాటర్ వేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళలో టొమాటో, కారం, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఆనియన్, వెల్లుల్లిపాయ చిన్నుల్లిపాయలు ఉంది కదా అవి, కొంచెం కొబ్బరి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నూనె తగినంత. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాము. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. వంకాయలు టైం పడుతుందని ముందే కోసి పెట్టుకున్నానండి. ఇలా ముందే వేసి ఎలా కోసుకోవాలని కొంతమంది డౌట్ రావచ్చు, అందుకని ఇలా కోసుకున్నాను. నేను ముందు చూపిస్తున్నాను, అది ఇలా కొయ్యొచ్చు కానీ వీడియో లేట్ అయిపోతారని చెప్పేసి తొందరగా కోసి పెట్టేసాను. ఇలా ఇస్తున్నాను అంటే ఇంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాము. ఫ్రై చేస్తున్నాము. ఇవి ఫ్రై అయితే ఈలోపు మనము వెల్లుల్లి ఉన్నాయి కదా అవి లైట్గా నంచుకున్నాము. ఒక వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా అది అది వచ్చుకున్నానండి. ఇలా దీంట్లో వేసుకుని కొంచెం కచ్చపచ్చగా దంచుకుందాం దీన్ని. చూడండి ఇలా, ఇవి చేయటానికి కారణం ఈరోజు నేను సూపర్ మార్కెట్కి వెళ్ళానండి కూరగాయలు తెద్దామని. ఇంట్లో అయిపోతే వెళ్తే అక్కడ అందరూ ఇవి తీస్తున్నారు, అంటే ఏంటవి అని చూస్తే వంకాయలు. ఏమి ఈరోజు వంకాయలు ఇలా తీసుకున్నానంటే బాగా ఫ్రెష్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఇద్దరు. నేను కూడా తీసుకొచ్చేసాను. చాలా రోజులు అయినా మనం చేసుకుందాము ఒకసారి. మన ఊళ్ళో అయితే తొందరగా దొరుకుతాయి అన్ని ఐటమ్స్, ఇక్కడ దొరకడం కష్టం కొంచెం. వెల్లుల్లిపాయలు పచ్చపచ్చగా దంచుకున్నాము, ఇలా వేస్తున్నాము. వేసుకొని రెండు ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గిపోయినాయి. వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాము. వెల్లుల్లి హెల్త్కి మంచిగా ఉంటుంది, ఎక్కువ వాడాలంటారు అండి. ఇలా వెల్లుల్లి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం వంకాయలు తీసుకున్నాం కదా, వంకాయలు వేసుకున్నాము. చూడండి ఇలా తీసుకొని వంకాయలన్నీ ఇలా వేసుకున్నాము. పావు కేజీ వంకాయ తీసుకున్నానండి. నేను
చేస్తున్నాము. ఒక నిమిషం ఇలా నూనెలో మగ్గం ఇద్దామండి. ఇంత పెట్టుకున్నాం ఇంటి చూడండి, తీద్దాము. బాగా మగ్గిపోయింది. ఒక నిమిషం ఇలా నూనెలో మగ్గం ఇస్తే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీంట్లో టమాటాలు ఉన్నాయి కదా, అవి తీసుకున్నాం. టమాటాలు వేసేసి కొంచెం పసుపు వేసుకుని కాపేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసుకున్నాము, కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము. తర్వాత ఉప్పు వేసుకున్నాము, సాల్ట్ చూసి వేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఒక స్పూను కొబ్బరి పేస్ట్ అండి, ఎక్కువ వేయలేదు, మరీ ఎక్కువ గ్రేవీ అయిపోతుందని ఒక స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను దాన్ని. చూడండి ఇట్లా ఇలా బాగా మిక్స్ చేసుకొని చుక్క వాటర్ వేసుకున్నాము. ఇంకొన్ని ఒక చుక్క అంటున్నాను కదా ఊర్లో, కొన్ని వాటర్ వేసుకున్నాము కదా. బాగా మిక్స్ చేసుకున్నాము. చూడండి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకున్నాము, హాఫ్ వేసుకున్నాం. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాం. వంకాయల కర్రీ తొందరగానే అయిపోతుంది, చాలా సింపుల్గా గరం మసాలా వేసేసాము. ఇప్పుడు అన్ని అటెంప్ట్ చేసేసాము, అన్నీ కలుపుకున్నాము. ఇలా ఎక్కువ వాటర్ వేయనండి, మేము కొంచెమే వేసాము, సరిపోతుంది. ఈరోజు చూస్తే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇలా అన్ని కలుపుకున్నాము కదా. మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాము. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గలిద్దాము. అండి మూత తీసి బా చూడండి ఉడికిపోయింది. కలుపుకున్నాము, ఉడికిపోయింది. నాకైతే ఆకలి దంచేస్తుంది, ఫస్ట్ నేనైతే తినేస్తాను. సర్వ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి. నా ఫేవరెట్ డిష్ అండి ఇది, మాది గుంటూరు కదా మమ్మీ వాళ్ళది. టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయింది. కొంచెం ఇది నాకు వేసుకున్నాను, అంతే రెడీ. టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ, నేను కూడా వేసుకుంటున్నాను తినేద్దామని. వచ్చేయండి తిందాము, టేస్ట్ చూద్దాము. వేడిగా అయిపోయింది, కాలుతుంది చాలా. స్టాప్ కట్. నాకైతే ఆకలి వచ్చింది, తినేస్తున్నాను. ఎక్కడ వచ్చింది తింటాము, టేస్ట్ చూద్దాం. టేస్ట్ చేసి చాలా రోజులు అయింది ఒకరి.
చాలా బాగుంది టేస్ట్, చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అయితే. మీరు కూడా ఈరోజు పెట్టాలి తెచ్చుకోండి, చేసేసుకోండి.